రాజకీయ వ్యూహాలు రచించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును మించిన వారెవరూ లేరు. సమకాలీన రాజకీయాల్లో ఆయన వ్యూహ చతురత ఎవరికీ లేదు. తెలంగాణ సాధనతో చరిత్ర సృష్టించిన కేసీఆర్ రాజకీయంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆయన ప్రతి అడుగు రాజకీయ ప్రత్యర్థులకు దడ పుట్టించేలా ఉంటుంది. చంద్రశేఖరరావు నిర్ణయాలు అవతలి పార్టీకి శరాఘాతాలుగా మారుతుంటాయి. ఎన్నికల్లో అయితే కేసీఆర్ను కొట్టేవారెవరూ లేరన్నంతగా ఆయన ఆలోచనలు ఉంటాయి. సాధారణ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా చంద్రశేఖరరావు స్కెచ్ వేశారంటే ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ తన మార్కు రాజకీయం ప్రదర్శించారు. ఇటీవల దేశంలో ఉన్న పలు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ తెలంగాణలో జరగాల్సిన హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేసింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజ్జయ్ దగ్గర నుంచి హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ వరకు బీజేపీ నేతలంతా కేసీఆర్ను టార్గెట్ చేశారు. ఉప ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం లేకనే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి లాబీయింగ్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. కానీ ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం అని కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న విషయాన్ని కమలం పార్టీ నేతలు మర్చిపోయారు. అయితే తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఇప్పుడేమంటారని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆరే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయించారా అని బీజేపీ నేతల్ని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ను చేరుకోవాలంటే బీజేపీ కాంగ్రెస్ నాయకులు మరో జన్మ ఎత్తాలని గులాబీ నేతలు స్పష్టం చేస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.